వెల్కమ్ ఛానల్ గ్రామాల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు మునక్కాయలను మంచి డిమాండ్ ఉంది ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అందుకే చాలా మంది మునక్కాయలను రోజువారీ కూరల్లో వినియోగిస్తారు సాంబార్లోనూ వేస్తారు లేదంటే కర్రీ చేస్తారు ఆయుర్వేదంలోనూ మునగాకులు వినియోగిస్తుంటారు మునక్కాయలతో పాటు మునగ ఆకులతో కూడా చాలామంది కూరలు చేసుకుంటారు అందుకే దీనికి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది మునగ శాస్త్రీయ నామం మెరింగ ఓలీఫెరా ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక దేశాలలో కూడా సాగు చేస్తారు ఫిలిపీన్స్ నుంచి శ్రీలంక వరకు అనేక దేశాల ప్రజలు మునగను సాగు చేసి భారీగా లాభాలు పొందుతున్నారు మునుగ పంటలను సులభంగా పండించుకోవచ్చు దీని ప్రత్యేకత ఏమిటంటే బంజరు భూమిలో కూడా సాగు చేయవచ్చు పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఈ పంటతో నెలకు యాభై వేల వరకు ఆదాయం వస్తుంది ఈ లెక్కన సంవత్సరానికి ఆరు లక్షల వరకు సంపాదించుకోవచ్చు మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట ఒకసారి విత్తిన తర్వాత నాలుగేళ్ల వరకు మళ్ళీ పొలం దున్నాల్సిన పని లేదు మునగ పంటకు వర్షం వల్ల కూడా నష్టం ఉండదు ఎక్కువ కురిసినా తక్కువ పడినా ఇబ్బంది ఏముండదు ఉండదు ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరిగే చెట్టు అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు సంవత్సరానికి రెండుసార్లు తీయవచ్చు ఏడాది పొడవునా ఒక్కో మొక్క నుంచి దాదాపు రెండు వందల నుంచి నాలుగు వందల కాయల వరకు అందుబాటులో ఉంటాయి మునక్కాయలను తక్కువ సంఖ్యలో అమ్మితే ఎక్కువ రోజుల పాటు చెట్టుపై ఉంచి మెల్లమెల్లగా కోయాల్సి ఉంటుంది లేదా గిరాకీ ఎక్కువగా ఉంటే ఎక్కువ సంఖ్యలో కోత కొయ్యవచ్చు అయితే మునక్కాయ బాగా ముదరకుండా జాగ్రత్త పడాలి కాస్త లేతగా ఉన్నప్పుడే మార్కెట్కు తీసుకెళ్లాలి అలాంటి వాటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది లాభాలు కూడా అధికంగా వస్తాయి గ్రామాల్లో వారంతపు సంతలు ఎలాగా ఉంటాయి కాబట్టి నెలలో కనీసం నాలుగు సార్లు కోత కోసి విక్రయించుకోవచ్చు ఒక ఎకరంలో ఒక వెయ్యి రెండు వందల మొక్కలు నాటుకోవచ్చు ఇందుకు దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుంది ఒకసారి మొక్కలు అంటే చాలు అవే పెరుగుతాయి అది కూడా తక్కువ సమయంలో ఏపుగా ఎదుగుతాయి ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలే కానీ ఈ పంటలతో బాగా లాభాలు వస్తాయి ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇంట్లో కూర్చొని హాయిగా సంపాదించుకోవచ్చు